అందరికీ నమస్కారం. నా పేరు శృతిలయ. మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల్ మండల్ ముచ్చినపర్తి గ్రామం చల్లగరియకి దగ్గరగా ఉంటుంది. మాది సాధారణ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. చిన్నప్పటి నుంచి నేను సర్కార్ బడిలోనే చదువుకున్నాను. ఇప్పటికీ సర్కార్ బడిలోనే చదువుకుంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. అలా స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా పాటలు పాడుతూ ఉండేదాన్ని. అలా పాటలు పాడిన ప్రతిసారి నాకు మొదటి బహుమతి వచ్చేది. మా టీచర్స్ కూడా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అలా ఈ మధ్య యూట్యూబ్లో కూడా నేను కొన్ని పాటలు పాడి పెట్టాను. మా మామయ్య బండారి సుధాకర్ గారు బడి పాట బడి పాట అనే ఒక పాట రాశారు ఈ మధ్య. అనుకోకుండా మామయ్య యూట్యూబ్లో నా పాట చూసి నా వాయిస్కి అయితే ఆ పాట బాగా సెట్ అవుతుందని మామయ్య ఆ పాట నాతోటి హుజ్రాబాద్ స్టూడియోలో పాడించడం జరిగింది. ఆ పాట చాలా వైరల్ అయింది. మీరందరూ చాలా అభిమానం చూపించారు. దానికి మీ అందరికీ చాలా ధన్యవాదాలు. మీకు ఎప్పటికీ కృతజ్ఞురాలనై ఉంటాను. ఇకపై కూడా మీ అభిమానాన్ని మాపై చూపాలని, మీరెప్పుడూ మమ్మల్ని ఇలా ఆదరించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. నేను మీ బడిపాట రచయిత బండారి సుధాకర్. మాది హనుమకొండ జిల్లా కమలపురం మండలం ఉప్పడి గ్రామం నుంచి. నేను రాసిన ఈ బడిపాట యొక్క ముఖ్య ఉద్దేశం పల్లెటూరులో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు ఇంకా బడికి నోచుకొని స్థితిలో ఉన్నారు. ఈ పాట ద్వారా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మారుతాన్ని ఆశిస్తూ ఈ పాటను ఇంత అద్భుతంగా ఆలకించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఒక కళాకారుడిగా మీ అందరికీ ఆదరాభిమానాలు తెలియజేస్తూ ఉంటున్నా మీ బండారి ఆర్టిస్ట్.